హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్యం మీడియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి, మీరు చూసిన సత్యం మీడియా యూట్యూబ్ ఛానల్. సో మనం థాయిలాండ్లో బ్లాగ్స్ చేస్తుంటాము. సో తెలుగులో థాయిలాండ్ బ్యాంకుకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అది నేను చేస్తుంటాను. ఇప్పుడే ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ప్రజెంట్ మనం థాయిలాండ్లో ఉన్నాము. సో ఈరోజు థాయిలాండ్లో ఒక విలేజ్లో అంటే నా రూమ్ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. సో అది గవర్నమెంట్ హాస్పిటల్. సో హాస్పిటల్ ఏ విధంగా ఉంటాయి అనేది వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ప్రజెంట్ అయితే రోడ్డు మీద ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. సో నేను బైక్ మీద ఉన్నా, బైక్ ఓకే. సో నేను హాస్పిటల్కి వెళ్తాను, ఎట్లుంటో నేను మీకు చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అక్కడ ఒకవేళ వాళ్ళు రికార్డ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, వీడియో తీయడానికి ట్రై చేస్తాను 100%. సో ఇది వీడియో, అండ్ నేను ఎందుకు వెళ్తున్నాను ఏంది అన్నది నేను కంప్లీట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను మీకు చూపిస్తాను హాస్పిటల్ ఎలా ఉంటుంది. నేను బ్లడ్ చెకప్కి వెళ్తున్నాను. సో మీకు చూపిస్తాను, వీడియో చూపిస్తాను. సో మీరు కంటిన్యూగా చూడండి, ఓకేనా? ఓకే. వెదర్ చూడండి, వెదర్ చాలా బాగుంది, కూల్ వెదర్. మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, అంటే రెయిన్ పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ అయితే మీకు కనిపించేది టవర్ అక్కడ హైట్ లో ఉంది. సో అది అక్కడికి వెళ్తే దగ్గరనే మనకి. నా రూమ్ నుంచి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ ఎంట్రన్స్లో అక్కడ వర్క్ జరుగుతుంది. సో అందుకే నేను వీడియో షూట్ చేయలేదు. నేను ప్రజెంట్ అయితే వచ్చేసిన ఇక్కడికి హాస్పిటల్కి. సో మీకు హాస్పిటల్ చూపెడతా చూడండి. సో అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో చూసారు కదా, హాస్పిటల్కి అయితే వచ్చిన. సో అక్కడ హాస్పిటల్ అయితే ఉంది. నేను ప్రజెంట్ బైక్ పార్క్ చేసిన. సో నేను లోపలికి వెళ్తాను. సో లోపలికి వెళ్ళి నేను బ్లడ్ చెకప్ అయితే చేసుకుంటాను, ఓకేనా? సో ఓకే. A few moments later. A few moments later. Handy, so you gotta. వాళ్ళు వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం వద్దు అన్నారు. సో సింపుల్ చెప్పాలంటే, సో కొంచెం లోపల కెమెరా అలౌ లేదు. అండ్ ఫెసిలిటీస్ రికార్డ్ చేద్దామంటే చిన్న హాస్పిటల్, చిన్నదంటే 6 డాక్టర్లు ఉంటారు, డెంటిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, ఈఎన్టి. సో ఇట్లా 6 డాక్టర్లు ఉన్నారు. సో జనరల్ అతను కూడా ఉంటాడు. సో అందరు ఉంటారు దీంట్లో. అయితే నేను వెళ్ళిన వర్క్ ఏంటంటే చెప్పాలా. సో ఇక్కడ ఇయర్కి ఒకసారి వీసా రెన్యువల్ అవుతుంది. సో వీసా రెన్యువల్ చేయించినప్పుడల్లా, వీసా రెన్యువల్ మనం చేయించుకున్నప్పుడల్లా 100% మనం మెడికల్ చెకప్ చేయించుకోవాలి. మన వీసా రెన్యువల్ మనం ఇయర్కి ఒకసారి రెన్యువల్ అవుతూ ఉంటుంది. మన సేమ్ వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయించుకోవచ్చు. వర్క్ పర్మిట్ ఉందా, ఇది రెన్యువల్ చేయించుకోవాలంటే ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేయించుకోవచ్చు. సో మెడికల్ చెకప్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు.
అండ్ మెడికల్ చెకప్ ఏంటంటే అది VDRL టెస్ట్ అంటారు. సో అది సంథింగ్ ఉంది, సో డిసీజ్ సంబంధించింది. సింపుల్ చెప్పాలంటే సెక్స్కి సంబంధించిన డిసీజు. సో అది, సో పాస్పోర్ట్ కూడా ఉండాలి మనం వెళ్ళాలంటే, పాస్పోర్టు, వర్క్ పర్మిట్. సో అదేవిధంగా ఒకసారి మెడికల్ చెకప్ డాక్యుమెంట్స్ చూపిస్తాను చూడండి. సో మనకు ఇలా ప్యాక్ చేసి ఇస్తారు దీంట్లో. సో దీనిలో మనకు ఇక్కడ నేను చూపిస్తాను ఎంత బిల్ అయిందో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ఓకేనా? సో మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, సో కొంచెం ఏమనుకోకండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా నేమ్ కనిపిస్తుంది, జంగి తిరుపతి. సో ఇక్కడ బిల్లు చూసుకోవచ్చు 50 150. సో మొత్తం 150 బిల్ అయింది, ఓకేనా? సో 150 మాత్రమే అయింది. సో 150కి మనకు VDRL టెస్ట్ చేస్తారు అండ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు VDRL నాన్ రియాక్టివ్, ఓకేనా? సో ఈ విధంగా మనకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది అండ్ దీని తర్వాత డాక్టర్తో ఒక సర్టిఫికేట్ ఇస్తారు గాజంగి తిరుపతి, అండ్ నెక్స్ట్ డాక్టర్ సైన్ స్టాంపు. సో ఫైనల్గా అయితే ఇదండి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో అసలు ఏం లేదు వీడియోలో, బట్ అసలు ఈ వీడియోని అప్లోడ్ చేయాలా వద్దా అన్నది కూడా నేను ఆలోచించుకొని చేస్తాను. వీడియోని అప్లోడ్ చేయడం అన్నది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్, ఈరోజు ఏంటి డేట్ చూసి చెప్తాను, సెప్టెంబర్ 12 అబ్బా పక్క సెప్టెంబర్ 12. సో నేను మాత్రం ఈ వీడియోని అక్టోబర్లో రిలీజ్ చేస్తాను, 100% అక్టోబర్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యింది అంటే ఓకే, రిలీజ్ కాలేదు అంటే ఇక మీకు ఎట్లా తెలియదు వీడియో గురించి అది. సో హాస్పిటల్ లోపల నేను మొబైల్తో కొన్ని రికార్డ్ చేస్తాను, అది చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు. సో చూసారా, యా అట్లా ఓన్లీ అదొకటే, అట్లా బ్లడ్ తీసుకున్నారు. సో బ్లడ్ తీసుకొని అయిపోయింది, కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగుంది అంతా, ఓకే. ఓకే మరి నేను ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాయి ఇక, రైట్ మరి.